నోబితా ఆ స్తంభం దగ్గరికి వెళ్ళకు వీలారా ఏమి దాని లోపల ఏదైనా ఉందా సరే దాని బేస్ చూడు నోబితా సూపర్ మొక్కలు ముద్దుగా ఉన్నాయి నేనే అక్కడ విత్తనాలు వేశాను షిజుక ఈ సందులో ఉన్న అన్ని స్తంభాల దగ్గర ఇలాగే విత్తనాలు చల్లాను అదిగో చూడండి అన్ని మొలిచాయి ఎందుకని ఇక్కడ వేసావు జియాన్ అక్కడ వేస్తే ఎవరు తొక్కరు కదా అందుకే ఇక ఎరువులు వేయాల్సిన అవసరం కూడా లేదు ఇది పెద్దయి పువ్వులు పూస్తే స్ట్రీట్ కలర్ఫుల్ గా ఉంటుంది అవును అలా ఉండాలనే నేను ఈ పని చేశాను షిజుక నీది నిజంగా చాలా మంచి మనసు జియాన్ అవును మరి జియాన్ అంటే ఏమనుకున్నావు ఆంద్రా బండడా నీ అంత లావుగా ఎవరు ఉండకదా థాంక్ యూ వెరీ మచ్ ఓ నాయన ఇక నుంచి ముందెళ్ళిపోవాలి నన్నంత మాట అంటావా జస్ట్ మిస్ అనవసరంగా వాకి వాడితే తన్ను తింటున్నానే ఎవరు మరి ఒక నిమిషం అలాగే షాక్ అయిపోయాను అరే రే రెడ్ సిగ్నల్ చూసుకోలేదు మమ్మీ నేను వచ్చేసాను హాయ్ నవ్విత వచ్చావా అదేంటి ఏమైంది మమ్మీ ఏమిటి నీ మొహానికి విచిత్రంగా ఏంటా రోడ్డు మీద పడితే మొహాన పడిందా ఏంటి అరే ఈ అద్దానికి ఏమైంది ఏం జరిగిందో అర్థం కావట్లేదా ఈ అద్దానికి ఖచ్చితంగా ఏదో అయింది నా రిఫ్లెక్షన్ ఇందులో కనిపించట్లేదే ఈ మిర్రర్ కి అసలు ఏమైంది ఓ ఐ యామ్ వెరీ సారీ ఏంటి నర్మా ఏంటి సర్ప్రైజింగ్ గా ఉందా చేసాను టైం డస్ట్ క్లాత్ మనం ఎంతగా వైప్ చేస్తామో అంతగా రిఫ్లెక్షన్ స్లో అయిపోతుంది చూసావా నా రిఫ్లెక్షన్ ఇంకా రాలేదు నోబిత నేను షాపింగ్ వెళ్తున్నాను అరే అద్దంలో నా ఫేస్ కనిపించట్లేదండి విచిత్రంగా ఉంది నోబిత డోరేమాన్ ఈ డస్ట్ క్లాత్ అదిరిపోయింది నీకు నచ్చిందా ఇప్పుడు ఏం చేస్తానో చూడు గుడ్ మార్నింగ్ వార్తలకు స్వాగతం అరే ఇదేంటి మార్నింగ్ న్యూస్ మనం ఎంతగా వైప్ చేస్తామో అంత బ్యాక్ కి వెళ్తుంది నిన్న రాత్రి జూ నుంచి ఇది నిన్న జరిగిన ఆఫ్రికన్ యానిమల్ షో కదా అవును నాకు ఐడియా వచ్చింది ఈ హ్యాండ్ మిర్రర్ తో ఏం చేయబోతున్నావు ఈ ఇమేజ్ ని కాపీ చేయబోతున్నాను నీ నవ్వచ్చు సినిమాలో విలన్ లా ఉంది నోబిత ఈ సునియోకి ఏం మాయరోగం వచ్చింది నాన్న జియాన్ హే నోబిత నువ్వా ఒంటరిగా ఇక్కడ ఏం చూస్తున్నావమ్మా సునియో కోసం వెయిట్ చేస్తున్నాను ఏ జియాన్ నీ ఫేస్ మీద ఏదో ఉంది అలాగా ఏముంది నా ఫేస్ మీద ఏముందో అదల్లో చూసుకోరాదు క్లియర్ గా తెలిసిపోతుంది ఇదిగో బాగా క్లీన్ చేసా థాంక్ యూ నోబిత ఏంటి జియాన్ ఏమైంది ఏమీ లేదు ఎందుకలా కేకలు పెడుతున్నావు నోబిత నా ఫేస్ మామూలుగానే ఉందా లేకపోతే ఏదైనా చేంజ్ ఉందా చెప్ప ఎప్పట్లానే ఉంది జియాన్ కాస్త గొరిల్లా చేస్తుంటే అందుకే అడిగా అవును నువ్వు అలాగే ఉన్నావు కొంప మునిగింది నేను గొరిల్లా ఉన్నానా జియాన్ ఎందుకలా ఏడుస్తూ వెళ్తున్నాడు నవిత అద్దంలో పడి మొహం చూసుకుంటే గొరిల్లాలా కనిపించిందట ఆ విషయం వాడికి ఇప్పుడే తెలిసిందా అందులో బాధపడడానికి ఏముంది వాడితో కంపేర్ చేస్తే నేను చాలా హ్యాండ్సమ్ ఓకే అయితే నీ ఫేస్ చూసుకో సరే ఇవ్వు అరే ఏంటిది నాన్న ఎనీ ప్రాబ్లం ఏం లేదు నేను ఈ రోజు చాలా అందంగా ఉన్నాను దానికి కారణం ఏంటని ఆలోచిస్తున్నాను నన్ను ఇన్సల్ట్ చేస్తారు చూడు దానికంటే చాలా తక్కువ సరే మన షిజుకాకి కూడా దీన్ని యూజ్ చేసి ఒక సర్ప్రైజ్ ఇద్దాం షిజుక బయట షాపింగ్ కి వెళ్ళింది నోబిత పర్వాలేదు తను వచ్చే వరకు మీరు లోపలికి వచ్చి కూర్చోండి ఓకే థాంక్స్ ఆంటీ షిజుక త్వరగా ఇంటికి వచ్చేస్తే బాగుండు ఆరా అంత షాక్ అయ్యావే ఊరికే కూర్చునే బదులు ఈ మిర్రర్ సంగతి కాస్త చూద్దామా
ఏం ప్లాన్ చేసావు నోబితో? దాంతో ఏం చేయబోతున్నావు? దీంతో ఈ మిర్రర్ ని తుడిస్తే ఇందాక శిజుక ఈ రూమ్ లో ఏం చేసిందో తెలిసిపోతుంది కదా. నా ఐడియా ఎలా ఉంది? నోబితో ప్లీజ్ వద్దు, నా మాట విను. అలా చేయటం తప్పు. నేను వద్దని చెప్పినా వినకుండా అలా చేస్తున్నావేంటి? ఆపు నోబితో, నా మాట విను. చెన్న పెడుతుంది ఇక నా వల్ల కాదు, ముందు దీన్ని రబ్ చేస్తాను. అరే ఏంటిది డార్క్ అయిపోయింది? నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్స్ ఇప్పుడు చూపిస్తున్నట్టుంది. ఇంకొంచెం సేపు తుడిస్తే గాని డే టైం రాదు. బ్రైట్ గా అంటే శిజుక ఎలా నిద్రపోతుందో నేను చూసుండేవాణ్ణి కదా. ఏదో కనపడుతున్నట్టుంది, చూడు చూపించు. తను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది, నేరుగా వెళ్లి రీడింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. చూసావా స్కూల్ నుంచి రాగానే ఎంత బుద్ధిగా చదువుకుంటుందో. నోబిత అన్ను శిజుకకి క్వైట్ ఆపోజిట్. కాస్త ఆపుతావా? తను చదువుకోవడం చూడడానికి ఇంత కష్టపడుతూ ఉడిచాను. అరే తను ఎవరు పిలిచినట్టున్నారు? అవును, తను ఏం చేయబోతుందో తెలియట్లేదు. అరే ఎక్కడికో వెళ్తోంది. నాకు ఇది చాలా బోరింగ్ గా ఉంది. తను డిన్నర్ తినడానికి వెళ్ళుంటుంది, త్వరగానే వచ్చేస్తుందిలే. వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని చదవడం మొదలు పెడుతుంది అంతేగా. అంతే అయి ఉండొచ్చు. ఇంతసేపైనా రావట్లేదు, శిజుక అంత స్లోగా భోజనం చేస్తుందా? అవును కదా, శిజుక అంత స్లోగా తినదే. అదేం లేదు. హాయ్ శిజుక, నువ్వు ఈరోజు చాలా లేట్ గా వచ్చా. జియాన్ అక్కడ చాలా టెన్షన్ గా ఉన్నాడు డోరేమోన్. మీలో ఎవరో ఆ పని చేశారు, ఎవరో ఒప్పుకోండి. నేను మాత్రం కాదు, నాకు తెలియదు. మీరు కాకపోతే ఇంకెవరు? పాదాల గుర్తులు ఎవరివై ఉంటాయి? ఎవరో చెప్తే మర్యాదగా వదిలేస్తాను. ఇవి చిన్న వాళ్ళ ఫుట్ ప్రింట్స్ లా ఉన్నాయి. సరిగ్గా చెప్పావు. మర్యాదగా నిజం చెప్పకపోతే ఇరగదీస్తాను మీ అందరిని. చెప్పండి, ఆవేశపడుకు, శాంతించు. ఏంటి ఏంటి చెప్పు. అప్పుడు నువ్వే చేసావా నోబిత? లేదు, నేనేం చేయలేదు. కానీ కల్ప్రిట్ ఎవరో మనం కనిపెట్టచ్చు కదా. కానీ ఎలా చెప్తా విను. ఈ ప్లేస్ లోనే మనకు ఒక విట్నెస్ ఉంది. విట్నెస్? ఎవరు నోబిత? విట్నెస్ ఎవరో చెప్పనా? అదిగో అక్కడ ఉన్న గ్లాస్ డోర్. ఏమిటి గ్లాస్? నిజంగా గంట క్రితం ఏం జరిగిందో ఆ విండోస్ లో కనబడుతుందా? అవును, అందుకే కదా తను కష్టపడి తిరుస్తున్నాడు. ఏయ్ ఓవర్ గా తిడకు, గ్లాస్ ఎరుగుతుంది. వాకే నార్మల్. ఓకే ఫ్రెండ్స్, అందరూ జాగ్రత్తగా చూడండి. ఆ కల్ప్రిట్ ఎవరో మరో క్షణంలో తెలిసిపోతుంది. వాణ్ణి విరగ తీద్దాం. నిజంగానా? అవును కనబడుతోంది. చూసారా అటు ఇటు ఎంత మంది వెళ్తున్నారు? ఎవ్వరూ దాని మీద అడగలేదే. అరే నేను వెళ్తున్నాను.